ఈనాటి కథా సంపుటికి స్వాగతం. ఈరోజు మనం చేసిన మేలు వృధా కాదు అనేటువంటి కథని తెలుసుకుందాం. ఒక రోజున రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న బావిలోంచి రక్షించండి రక్షించండి అని కేకలు వినిపిస్తున్నాయిట. ఏంటబ్బా ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి పొలంలోనూ అనుకుని ఆ కేకలు వచ్చిన వైపుకి చూస్తే బావిలోంచి అరుపులు వినపడుతున్నాయన్నమాట. అయితే ఆ బావి దగ్గరికి గబగబా వెళ్ళి చూస్తే అందులో ఒక పిల్లాడు పడిపోయి ఉన్నాడన్నమాట. గబగబా ఎలాగైనా సరే అతన్ని రక్షించాలని చెప్పేసి ఆ రైతు ఏం చేశాడు, ఆ బావిలోకి దిగి ఆ పిల్లాడిని బయటికి తీసుకొచ్చి, ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయబోకు, మంచిగా చదువుకో, మంచి పనులు చేయని 4 మంచి మాటలు చెప్పి పంపించేశాడు. అయితే ఆ మర్నాడు ఏమైందో తెలుసా? ఒక ఖరీదైన బండిలో మంచి బట్టలు వేసుకుని ఓ పెద్ద మనిషి దిగాట రైతు ఇంటి ముందు. రైతు చూస్తున్నాడు, ఎవరబ్బాయి అయినా, ఎప్పుడూ ఇలాంటి వాళ్ళని చూడలేదు నేను, ఆశ్చర్యంగా ఉంది, ఎవరొచ్చారబ్బా మన ఇంటికి అనుకుంటూ గబగబా బయటికి వెళ్ళి, ఏం కావాలండి మీకు, ఎవరు బాబు మీరని ఆ పెద్ద మనిషిని అడుగుతున్నట. నిన్న మీరు రక్షించారు కదా ఆ పిల్లవాడు మా అబ్బాయేను, ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను నేను, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక పెట్టి నిండా డబ్బు వేసుకుని పట్టుకొచ్చాడనమాట ఆ పెద్ద మనిషి. ఇదిగో ఇందులో డబ్బులున్నాయి తీసుకోండి, ఈ రకంగా మీ రుణం తీర్చుకుంటాను నేను అని ఆ పెట్టి రైతుకు అందిస్తున్నాడనమాట. అందిస్తుంటే, అబ్బాబ్బే నేను ఏదో ఆశించి నేను మీ అబ్బాయిని పైకి తీసుకురాలేదు, సాయం చేశాను, నాకు తోచింది అంతేను, రక్షించాను అంతేగాని మీరు ఇచ్చే డబ్బు కోసం నేను ఆశపడలేదు అని చెప్పేసి డబ్బులు తీసుకోలేదుట. ఈలోగా ఈ మాటలన్నీ వింటున్న రైతు కొడుకు ఎక్కడి నుంచో వచ్చాడనమాట. వింటున్నాడు, నాన్న ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు చూద్దాం అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడనమాట. నమస్కారం అండి అన్నట్ట ఆ పెద్ద మనిషిని చూసి. ఈ పిల్లాడు ఎవరు బాబు అని రైతుని అడిగితే, మా అబ్బాయేనండి అని చెప్పాట. ఏం చదువుకున్నాడు అని అడిగాట. ఏదో కొంచెం చదివించాను, ఇంకా నాకు చదివించే స్తోమత లేదు అని చేత నాతో పాటు పొలం తీసుకెళ్ళి పొలం పనులు చేయించుకుంటున్నాను, అవి నేర్చుకుంటున్నాడు అని చెప్పాట. అయితే నువ్వు నాతో పంపించు, మా అబ్బాయి వీడు ఇద్దరూ కలిసి చదువుకుంటారు, మంచిగా చదివిస్తాను నేను నీ పిల్లాడిని అని చెప్పాట ఆ పెద్ద మనిషి. అయ్యో మీకెందుకండి బాబు అంత శ్రమ, పొలం ఉంది కదా పొలం పనులు చేసుకుంటాళ్ళండి అని అంటే, అలా కాదు నువ్వు డబ్బు తీసుకోవట్లేదు, మరి ఏదో రకంగా నీ రుణం నేను తీర్చుకోవాలి కదా, ఈ రకంగానైనా రుణం తీర్చుకుంటాను, పంపించు, నీకేం భయం లేదు అని చెప్పాట పెద్ద మనిషి. అయితే వెంటనే రైతు ఏం చేశాడు, తన పిల్లాడిని కూడా ఆయనతోటిచ్చి పంపించాడు అన్నమాట. అయితే అక్కడ ఆయన చాలా బాగా చదివించాడు ఇద్దరినీ కూడా, తన కొడుకుని చదివించాడు, ఈ రైతు కొడుకుని కూడా, ఇద్దరిని మంచి చదువులు చదివించాడు. పిల్లలిద్దరూ మంచి చదువులు చదువుకుని చాలా గొప్పవాళ్ళయ్యారన్నమాట. కొంతకాలానికి ఏమైంది, ఆ పెద్ద మనిషి కొడుక్కి ఏదో జబ్బు చేసింది. వైద్యులందరూ కూడా అతన్ని పరీక్షించి, మా వల్ల కాదు ఇదేదో జబ్బులాగా ఉంది అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఇంకా వైద్యం చేయలేము మేము అనుకుంటూ చాలామంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎంతకీ నయం కావటం లేదన్నమాట, డాక్టర్లు మా వల్ల కాదని చెప్పేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడు రైతు కొడుకు, తాను ఏదైతే మందు కనిపెట్టాడో ఆ మందు ఇచ్చి ఆ జబ్బుని నయం చేశాడనమాట. ఇంతకీ ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా? పెన్సిలిన్ మందు కనిపెట్టినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతని పేరన్నమాట. ఆ రెండో పిల్లవాడు ఎవరో తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. చూసారా, అందుకే అంటారన్నమాట, ఒకరికి చేసిన మేలు ఊరికే పోదన్నమాట.